సార్, మీది పోసాని కృష్ణమురళి గారిది గురు శిష్యుల అనుబంధమా, అన్నదమ్ముల అనుబంధమా, ఏంటి అసలు ఆ కథ ఏంటి? అన్నదమ్ముల అనుబంధం అండి. అన్నదమ్ముల అనుబంధం అనుబంధమే, ఎందుకంటే రైటర్గా ఆయనతో ట్రావెల్ అండి నాది మొత్తం. ఈ 35 సంవత్సరాలలో కనీసం 20 సంవత్సరాలు ఆయనతో రైటర్గా ట్రావెల్ అండి. అంటే ఆయన ఏదైనా హెక్టిక్గా ఒక 4-5 సినిమాలు ఒప్పుకున్నా తనకి ఏదైనా హెల్ప్ కావాలని మమ్మల్ని పిలిచేవాడు. ఆ లొకేషన్కి వెళ్ళి రమేష్, తన హెల్త్ ఏమైనా ఇన్ని హెల్త్ అయినా ఆ లొకేషన్కి వెళ్ళి కొంచెం ఒక 2 రోజులు నువ్వు అక్కడ ఉండు అని చెప్పేసి ఇలా పంపిస్తుండేవాడు. ఆయన ఎందుకో ఒక రకమైన అభిమానం సార్ నా మీద. నేనన్నా గోపి అన్న చదువుకుని వచ్చారు బాగా మంచివాళ్ళు అని బాగా నమ్మేవాడు మమ్మల్ని. నమ్మి అన్నీ మాతో ఎక్కువ షేర్ చేసుకునేవారు. యాక్చువల్గా ఫ్యామిలీ మెంబర్లాగా ఉంటాను నేను. నేను గొడవ పెడుతుంటా సార్, ఇలా మాట్లాడద్దు సార్, అలా మాట్లాడద్దు అని గొడవ పెడతానే ఉంటా. కానీ ఆయన సిద్ధాంతాలు, ఆయన పద్ధతులు, ఆయన అంతా దాంట్లోనే ఉంటాడు. అంటే మీ ఇద్దరి కెరీర్లో ఉన్న సామ్యం ఏంటంటే ఆయన రైటర్గా వచ్చి ఆర్టిస్ట్ అయ్యారు, మీరు రైటర్గా వచ్చి ఆర్టిస్ట్ అయ్యారు. అది ఎట్లా అనిపిస్తుంది ఆ పోలిక మీకు? పోలిక అంటే ఆయనతో ట్రావెల్ అవ్వడం, ఆయనతో ఉండటం, కొన్ని ఎక్కువ లక్షణాలు, బాడీ లాంగ్వేజ్లు అన్నీ కొంచెం ఆయనలాగా ఉన్నాయంటారు నా అందరూ కూడా. చాలామంది అంటే పోసాని గారు జూనియర్ పోసాని గారు లాగా ఉంటుందని బాడీ, అంటే చిన్న బాడీ లాంగ్వేజ్, హైట్ ఇవన్నీ కూడా ఆయనలాగే ఉంటుందని చిన్న ఇది ఉంటుంది ఎక్కువ. ఆ ట్రావెల్ కూడా ఆయనతో ఎక్కువ ఉండటం వల్ల అలా అనిపిస్తుందా మరి ఏంటో అనుకుంటాను నేను. అది మీ ఇద్దరు పరిచయం మన ఇంటర్వ్యూ స్టార్టింగ్ అయ్యేలో నేను చెప్పినట్టు చిన్న పుల్లవరూపి మాటతోనే ప్రారంభమైంది. అవునా సార్? వీళ్ళేంటి ఆయన సినిమా ఎమోషనల్, వీళ్ళు కామెడీ రాస్తారంట తీసుకెళ్ళారు. అట్లాంటిది ఒక్కసారిగా మీద అన్నదమ్ముల అనుబంధం కాదా? ఎప్పుడైతే ఆయనకిద్దరు థియేటర్లో అప్లాజ్ చూసి రాంగ్ ఎస్టిమేషన్ చేస్తానే నేను, కరెక్ట్గా ఆలోచించాడే వీడు, అంటే వీళ్ళ దగ్గర విషయం ఉంది అన్న తర్వాత ఎంకరేజ్ చేయడం స్టార్ట్ చేసి అక్కడి నుంచి ఆయన అన్నాడు. ఇప్పటికీ అంటాడండి ఆయన, ఆయనకి ఇద్దరు లాంటి కామెడీ కావాలయ్యా మనకి, అలాంటి అసలు లైఫ్ ఇచ్చింది సినిమాకి. అసలు ఆ రోజు అనుకున్నాను కానీ అసలు భలే ఉంటుంది రమేష్ అది అంటాడు. తర్వాత గబ్బర్ సింగ్లో అంత్యాక్షరి గురించి బాగా చెప్తాడు. మళ్ళీ గబ్బర్ సింగ్లో అంత్యాక్షరి దాంట్లో నేను చేస్తుంటే ఎంత బాగుండేదో అంటుంటాడు. అంత్యాక్షరిలో ఒక క్యారెక్టర్ నేను చేస్తుంటే ఎంత బాగుండేదో ఇలా అంటే అది బాగా నాలో ఉన్న ఆ కామెడీ ఇది బాగా నచ్చుద్ది ఆయనకి బాగా ఎక్కువ. ఆయన ఫిల్మ్స్ అన్నింటికి ఆయన కథ అన్నింటికి నన్ను ఒక కామెడీ ట్రాక్ మంచిది ఒకటి ఇవ్వయా, నాకు ఒక కామెడీ ట్రాక్ మంచిది అసలు మరి దాంట్లో ఆయనకి ఇద్దరులో పెట్టు దాంట్లో పెట్టు అలాగే ఒక కామెడీ ట్రాక్ నాకు అసలు ఒక ఐడియా చెప్పు అసలు మరి నువ్వు రాసి చెప్తాను అని బాగా. అందులో ఆయనకిద్దరు లివాల్టీకి చూస్తుంటే ఆ కామెడీ ట్రాక్ని తీసేసి చూస్తే చాలా డ్రైగా ఉంటుంది, చాలా డ్రైగా ఉంటుంది, చూడలేము అనిపిస్తుంది. ఆ జడ్జిమెంట్ యూవి గారు సార్, అది ఆ జడ్జిమెంట్ తన యూవి గారిది సార్. ఒక కామెడీ ట్రాక్ను కూడా ఒక కథలా చెప్పాను సార్ ఆయనకి. అది కూడా అల్లుడా మధ్య అత్త అత్తమ్మ కూతురు సెట్లో బ్రేక్లో చెప్పానండి. ఆయన ఏంటయ్యా నువ్వు చెప్పు అసలు ఏంటి ఉన్నావు, ఆ బ్రేక్లో విన్నాడు, భోజనానికి వెళ్ళే ముందు విన్నాడండి. వింటే నేను ఇది చెప్పాలి ఆయన, ఇందాక చెప్పాను సార్ మీకు ఆ లైన్ చెప్తే దాన్ని ఆయన అంటే కామెడీ టించి చూశారు ఆయనకి. ఈ ట్రాక్ నేను చాలామందికి చెప్పా, కోదండ గారు చెప్పా, అంకురం ఉమేశ్వరరావుకి చెప్పా, ఫోన్ ఎత్తడం ఏంటి, హలో హలో అని పెట్టడం ఏంటి అన్నారు. కోదండారెడ్డి గారు కూడా మరి ఆయన కూడా కొంచెం కామెడీ పట్టున్నాడు ఆయన, కానీ ఆయనకి ఎందుకు ఎక్కల పుణ్యభూమి నాదేశం కోసం చెప్పా. మోహన్ బాబు గారు సినిమా, మోహన్ బాబు గారు సినిమాకి ఎక్కల బర్నీ గారు ఏదో ఐడియా చెప్తే బర్నీ గారు ఐడియా పెట్టుకుని ఆయన ఏదో చేశారు. ఆ దొమ్మర దాని మీద పోల్ మీద ఆడతారు చూస్తారా తీగ మీద అలాంటి ట్రాక్ ఏదో పెట్టారు. ఏంటి అసలు నేనేం రాంగ్ ఆలోచించానా, మంచి కామెడీ వస్తానని నా ఫీలింగ్ అంటే అప్పుడు మా ఫ్రెండ్స్ కొంతమంది సజెస్ట్ చేశారు యూవి గారు కరెక్ట్ దీనికి, ఆయన దగ్గర ప్రయత్నం చేయండి, అక్కడ నుంచి ఆయన దగ్గర ప్రయత్నం వెళ్ళారు. కానీ పోసాన్ గారు ఏంటంటే అప్పుడు ఎప్పుడైతే ఆయనకి ఇద్దరు చూశారో మా మీద ఒక రకమైన అభిప్రాయం మారిపోయింది ఆయనకి. పోసాని గారికి అప్పటి నుంచి మాతో బాగా క్లోజ్గా ట్రావెల్ అవ్వడం స్టార్ట్ చేశారు ఆయన. హరీష్ శంకర్ గారితో మీ ప్రయాణం ఇందాక మనం అనుకున్నట్టు గబ్బర్ సింగ్లో అంత్యాక్షరితో మొదలు పెడితే మీరు అందులో ఆర్టిస్టు ప్లస్ రైటర్ అసలు ఆ అంత్యాక్షరి ఐడియా ఎలా వచ్చింది? ఎందుకంటే మూలంలో లేదు, మాతృకలో లేదు గబ్బర్ సింగ్లో ఏది లేదు సార్, చాలా ఉండవు అన్నీ టీంలో అంతా వర్క్ చేసామండి. హరీష్ ఐడియా హరీష్దే, అంత్యాక్షరి ఐడియా హరీష్దే, అంత్యాక్షరి లాంటి ఒక ఎపిసోడ్ పెడదాం అని ఐడియా. ఇంకా అక్కడ నుంచి పాటలు కలెక్ట్ చేసుకుని అందరం గ్రూప్గా కూర్చుని అందరం పాటలు కలెక్ట్ చేసుకుని ఈ పాట దగ్గర ఒక 200-300 పాటలు అనుకున్నాం సార్. బా అనుకుని దాన్ని మన అక్కడ పొల్లాచిలో కూర్చుని ఫిల్టర్ చేసి ఈ సాంగ్ మరి డైరెక్టర్గా తనకు లెంగ్త్ ఉంటుంది కదండి, ఇన్ని సాంగ్స్ పెట్టగలం, ఇన్ని సాంగ్స్ వరకు ఏం పెడదాం రమేష్ అంటే మేము కూర్చుని ఒక టీంలో కూర్చొని వర్క్ చేసి దాన్ని ఆ సీన్ తయారు చేసాం సార్. తయారు చేసిన తర్వాత ఎడిటింగ్ ప్రాబ్లం వచ్చిందండి, లెంగ్త్ ప్రాబ్లం వచ్చింది. గౌతమ్రాజు గారు అంటాడు ఒక 2-3 సాంగ్లు తీసేద్దాం అంటాడు. నేను 2-3 సాంగ్లు తీస్తే 2 వారాలు తగ్గించుకోవాలని ఇవ్వండి నేను.
సార్ మనకు తెలిసిపోతుంది రైటర్గా అజడ్జిమెంట్ ఇప్పుడు సార్ దబాంగ్ దబాంగ్ అజడ్జిమెంట్ పెద్దబాబు కదే కదా సార్ అంతేగా పెద్దబాబు ఆర్టిస్టులు పాడాలి సుహాసిని అజయ్ సేమ్ అండి జగదోబు గారు ప్లేస్ కళ్యాణ్ గారు వచ్చారు అంతే అదే చెప్పారు హరీష్కి ఇది కోటిన్నర కొనుక్కొచ్చాడు గణేష్ కానీ ఇది పెదవాడు మేము చేసింది హరీష్ అని చెప్తే హరీష్ షాక్ అయిపోయాడు షాక్ అయిపోయి సేమ్ కదా మనం మన స్టైల్లో మారుద్దాంది అని చెప్పేసి అక్కడ నుంచి మార్పులు స్టార్ట్ చేశాడు అక్కడమ్మా ఇక్కడబ్బాయి మీరు చూసిన పవన్ కళ్యాణ్ గారు గబ్బర్ సింగ్ వచ్చినప్పుడు మీరు చూసిన పవన్ కళ్యాణ్ గారికి ఉన్న సామ్యం ఏంటి పవన్ కళ్యాణ్ గారు అక్కడమ్మాయి ఇక్కడబ్బాయి అప్పుడు చాలా సిగ్గుపడుతూ చాలా ఇదిగా బాగా బాగా మొహమాటం బాగా సిగ్గాలి పది ఒక మనిషితో మహాడాలంటేనే ఆయనకి చాలా సిగ్గుపడిపోతూ ఉండేవారండి ఆయన అప్పుడు చూసిన కళ్యాణ్ గారు ఇప్పుడు ప్రజల కోసం తిరుగుతున్న కళ్యాణ్ గారు ప్రజాసేవ కోసం తిరుగుతున్న కళ్యాణ్ గారు చాలా మార్పు కదా సార్ ఆయన మేము గబ్బర్ సింగ్ వస్తులకే నన్ను గబ్బర్ సింగ్ హరీష్ తీసుకెళ్ళినప్పుడు మనం ఎక్కడో కలిసేమన్నారు ఆయన పక్కన ఊళ్ళో నాగబాబు గారు ఉన్నారు ఆయన నన్ను చూడడమే మనం ఇంతకుముందు మనం ఎక్కడో కలిసి పనిచేసేవాడి అన్నాడు ఆయన ఎంత మెమరీ చూడండి ఆయనకి అంటే నేను ఏం మహాట్ల టక్కన నాగబాబు గారు పక్క నుంచి వచ్చారు వచ్చి ఏ మన రమేష్ మన రవిరాజ గారి దగ్గర అక్కడ యువి గదర్ చేశాడు కదా రైటరు మన నీకు అక్కడ అమ్మాయి ఇక్కడ పనిచేశారు కదా అని నాగబాబు గారు అన్నారు అనగానే ఓ మీరు చెప్పరే అన్నాడు చెప్పారంటే సార్ మీరు గుర్తు తెచ్చుకుంటారని ఉద్దేశంతో ఆగాను సార్ అన్నాను ఇంకా అక్కడ సరదా అప్పుడు ఆయన చాలా సరదాగా ఉంటారు మాతోనే గబ్బర్ సింగ్ ఫుల్గా ఆయనతో ట్రావెల్ అయ్యారు బాగా సార్ రవిరాజ పిన్నిశెట్టి గారితో మీ అనుబంధం మీరు చాలా సినిమాలు రాశారు కానీ చాలామందికి తెలియదు మీరు రాసినట్టు రవిరాజ గారి దగ్గర ఆయన దగ్గర కూడా ఒక 12 సినిమాలు పనిచేస్తాం 12 సినిమాలు ధర్మరాజు అమ్మేది పెదరాయుడు సరదా బుల్లోడు రుక్మిణి ఒక్కడు చాలు నెక్స్ట్ అల్లుడు గారు వచ్చారు ఇంకా చాలా సినిమాలు ఉన్నాయి సార్ మొత్తం 12 సినిమాలు పనిచేస్తాను ఆయన దగ్గర అందమైన అబద్ధం దాని డైలాగ్ రైటర్ నేను అందమైన అబద్ధం బాగుంటుంది అందమైన అబద్ధం రాజా హీరో దాని డైలాగ్ రైటర్ నేను ఆయన ఆయనతో కూడా ఎక్కువ ట్రావెల్ సార్ రమేష్ గోపి అని పెట్టింది ఆయన అండి ఫస్ట్ రమేష్ రెడ్డి చిరంజీవి అని పడేది దాన్ని ఆయన రమేష్ గోపి అని సురేష్ గోపి ఉన్నాడు కదా సార్ మలయాళీ హీరో అలాగే రమేష్ గోపి అని ఫస్ట్ ఎండి సుందరం గారు రైటర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అక్కడ రైటరు ఎండి సుందరం గారు అని ఉండేవారు ఆయన అసోసియేషన్ ఉన్నప్పుడు అక్కడ వెళ్ళి మేము రిజిస్టర్ చేసుకున్నాం ఫస్ట్ రమేష్ గోపి అని అప్పుడు ఆయన పెదరాయుడులో రమేష్ గోపి అని కథ ఎండి సుందరం కామెడీ ట్రాక్ రమేష్ గోపి అని పడుతుంది పెదరాయుడికి అది రుక్మిణిలో నాగబాబు గారు ఎంఎస్ నారాయణ గారి ట్రాక్ ఆ ట్రాక్ అంతా డెవలప్ చేశాం సార్ డైరెక్టర్తో కూర్చొని మొత్తం ఎంఎస్ గారు నేను ఎంఎస్ గారు నాకు అనుబంధం ఏంటంటే అండి అదే క్యాంపస్లో డైరెక్టర్ గారే ప్రశ్న చేశాను ఎంఎస్ నారాయణ గారిని ఆయన రైటర్గా వచ్చి కథలు చెప్తుండేవారు సండే మేడం భీవరం నుంచి వచ్చేవారు ఆయన సర్కారు లెక్చరర్ భీవరంలో కొడుకులపూడి గోవిందరావు కాలేజీలో కేజీఆర్లో లెక్చరర్ ఈ రవిరాజ గారికి వచ్చి కథలు చెప్తుండేవారు ఆయన అప్పుడు అక్కడ ఆల్రెడీ మేము యమధర్మరాజు ఎంఏ పనిచేస్తున్నప్పుడు రవిరాజ గారు తొర్రేళ్ళలో పెళ్లి చూపులు సీన్ జరుగుతుంటుంది కదండి అప్పుడు ఎంఎస్ చిన్న కామెడీ ఫేస్ ఏదన్నా ఒకటి క్యారెక్టర్ క్రియేట్ చేయండి చెవిటోడు క్యారెక్టర్ క్రియేట్ చేసి అక్కడ అది పండిందండి అది బాగా పండుగనే డైరెక్ట్ అందరూ నవ్వుతున్నారు ఎయిటింగ్ రూమ్లో నవ్వుతుంటే ఎంఎస్ బాగానే సీన్స్ బాగున్నాయి కొంచెం ఎక్స్టెండ్ చేయమన్నారు తర్వాత మళ్ళీ మేము ఆ సీన్స్ని ఎక్స్టెండ్ చేసాం ఆ దాంట్లో పేరు వచ్చింది దాని తర్వాత రుక్మిణి ఇచ్చారు వేషం రుక్మిణిలో కూడా మంచి పేరు రాగానే ఈవి గారు చూసి ఇది బాగా చేస్తున్నాడే అని చెప్పేసి మానానికి పెళ్ళిలో అక్కడ నుంచి బ్రేక్ వచ్చి అక్కడ నుంచి మెడ్రాస్లో మా రూమ్లో మేము తేనంపేటలో ఉండేవాళ్ళం సార్ తేనంపేటలో దాసరి గారు ఉండేవారు అంతకుముందు బ్రాహ్మిణ్స్ హౌస్ అండి రాజమండ్రి వాళ్ళది వాళ్ళ ఇంట్లో ఉండేవాళ్ళం మేము అంతకుముందు ఆ పైప్ వర్షంలో దాసరి గారు ఉండేవారంట ఫస్ట్లో ఆయన వచ్చిన కొత్తలో పక్కనే ఎసరాసరావు ఇల్లు సాలూరు రాసరావు ఆ స్ట్రీట్ స్ట్రీట్ అంతా మహానుభావులతో నిండిపోయిన స్ట్రీట్ సార్ అలాంటి స్ట్రీట్లోనేమో బ్రాటప్ తిరువరు సెలైలో అక్కడ నుంచి ఏటమాగర్ ఆఫీస్కి రోజు అక్కడ నుంచి 12 బిఏకి వచ్చేవాళ్ళము అలాగే అక్కడ ట్రావెల్ అక్కడ ఎంఎస్ గారు మా రూమ్కి వచ్చి ఎందుకంటే పాప ఆయన హోటల్స్ ఫ్లాట్లో తిని మేము వండుకునేవాళ్ళం అండి మేము ఉండేవాళ్ళం కదా అందుకని సాయంకాలం వతలకు మా దగ్గరికి వచ్చేవాడు భోజనానికి ఆయన ఎంఎస్ గారు అయ్యో అసలు అలాగ మాకు ఎంఎస్ గారిది మాది ట్రావెల్ అక్కడ చాలా కాలం చాలా సంవత్సరం ఉన్నవాడు మేము కలిసి అలాగా ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఆర్టీవీ తెలుగు ఆర్టీవీ తెలుగు ఆర్టీవీ తెలుగు కీప్ వాచింగ్ ఆర్టీవీ తెలుగు ఆర్టీవీ తెలుగు ఆర్టీవీ తెలుగు ఛానల్.